పిఠాపురం పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కోసం నిర్మించిన టిట్కో గృహాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4 సంవత్సరాలు పూర్తయిన లబ్ధిదారులకు అందించకపోవడం దారుణమని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ఆరోపించారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారులకు టిట్కో గృహాలు అందించకపోతే లబ్ధిదారులతో కలిసి జనసేన పార్టీ ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. గత ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆల్మోస్ట్ 90% అక్కడ గృహాలని పూర్తి చేయడం జరిగింది. కేవలం 10% పనులుండగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావడం జరిగింది. వీరు గత ప్రభుత్వం మీద కక్షతో ఆ 10% పనులు పూర్తి చేయకుండా 4 సంవత్సరాలు కాలయాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఆ గత ప్రభుత్వం మీద కక్ష చూపిస్తున్నట్టు లేదండి, పిఠాపురం నియోజకవర్గ ప్రజల మీద కక్ష చూపిస్తున్నట్టు ఉంది. ఈరోజు దాదాపు 1000 కుటుంబాలు లబ్ధిదారులకు అన్యాయం చేయడం జరిగింది మీ కక్ష వల్ల. కాబట్టి ఎక్కడైనా సరే ప్రజల మీద కక్ష తగ్గించి కొంచెం జాలి చూపించి వారికి ఆ ఇళ్ళని 10% పనులు పూర్తి చేసి అందజేయాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము. పిఠాపురం నియోజకవర్గ ప్రజల వైపు నుంచి మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మీరు మొదట ప్రభుత్వం వచ్చినంటే చేసిన ఏకైక పని ఏమైనా ఉందంటే మీరు రంగులు వేయడం తప్పితే ఏం చేయలేదండి. ఆ రంగులు వేయడం మీద వేసిన ఖర్చుని మీరు ఆ గృహాలు పూర్తి చేయడంలో పెట్టుంటే ఈరోజు 4 సంవత్సరాల నుంచి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు హ్యాపీగా ఉండేవారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక్కొక్కరు 100000 రూపాయలు చొప్పున ఒక్కొక్క కుటుంబం కూడా కట్టించింది. ఈరోజు వాళ్ళకి అప్పుల మీద వడ్డీ భారం పెరిగిపోయింది. 4 సంవత్సరాలుగా నెలకి అద్దెలు కూడా కట్టుకుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా ప్రజల మీద జాలి చూపించి వాళ్ళకి ఆ గృహాలు వెంటనే ఇప్పించాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాము. మీరు మేము ఇదే విధంగా ఉంటాము, ప్రజల మీద కక్ష సాధిస్తూ ఉంటామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరండి. మీ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు త్వరలోనే ఉన్నాయి. జనసేన వైపు నుంచి కూడా మా అధినేత దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకెళ్తాము. దీని మీద మేము పూర్తిగా ప్రజలతో కలిపి ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన.